నమస్కారం అండి. కాకతీయ టీవీ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ తెలంగాణ బోనాల శ్యామల. నమస్కారం అండి. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నిజంగా కైరో ఫౌండేషన్ చాలా చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేస్తుందండి. అది శ్రీమతి తెలంగాణ అని. నిజంగా శ్రీమతులు అంటే ఇంతకుముందు మనం మోడల్స్ కానీ లేకపోతే మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ అట్లా ఉంది, కానీ మొట్టమొదటిసారిగా ఒక శ్రీమతులందరినీ ఒక వేదిక మీద అంటే వాళ్ళని పాల్పంచుకునే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించబోతోంది. అది మనకు 9వ తారీఖున ఆ కార్యక్రమానికి ఆరంభం మొదలవుతుంది. సో యావత్ తెలంగాణ మహిళలందరూ, శ్రీమతులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీ అందరి అంటే ఇంకా నిజంగా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నానండి. బికాస్ మనకి చాలా ఉన్నాయి, అంటే ఇంతకుముందు ఓన్లీ మోడల్స్ లేకపోతే అమ్మాయిలే చేస్తారన్నట్టు, కానీ ఒక స్త్రీని ఎలివేట్ చేసే విధంగా ఈ తెలంగాణ మహిళ అనేది ఒక స్త్రీని అంటే కంప్లీట్ పరిపూర్ణత చెందే మహిళ ఏంటంటే తను శ్రీమతి అయినప్పుడే ఒక ఒక భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా తను పరిపక్వత చెందుతుంది. సో దానికి అన్ని అన్ని మోటివేషన్స్లో తను ఎలా జీవనం ముందుకు సాగిస్తుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో వీళ్ళు అంటే వీళ్ళు అందాన్ని ఆవిష్కరించట్లేదండి, అంతర్లీనంగా వాళ్ళ అంతర్ముఖాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో నిజంగా అది చాలా అభినందనీయం. అందం ఇంపార్టెంట్ కాదు, అందమైన మనసు ఇంపార్టెంట్ అనేది ఈ శ్రీమతి తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్లో ముఖ్య భాగం. 9వ తారీఖున ఈ శ్రీమతి తెలంగాణ అనే ఒక కార్యక్రమం, గొప్ప కార్యక్రమం ఆవిష్కరించబోతున్నారు. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళ ఇందులో భాగస్వాములు అయ్యి మీ టాలెంట్ని మీరు అందులో ప్రూఫ్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో చాలా అంటే మన మనసు పూర్తిగా అంటే మనసులో ఉన్న అంటే అందం కాకుండా అంతర్లీనంగా ఉన్న అందం ఏంటో చూస్తారంటే అది ఫస్ట్గా మొదటిగా ఈ శ్రీమతులు స్టార్ట్ చేశారు, ఈ తెలంగాణ ఈ కైరా ఫౌండేషన్ వాళ్ళు. ఎందుకంటే మంచి మనసుని ఎలివేట్ చేస్తున్నారు వాళ్ళు, మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమం తో ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా వేలు లక్షల్లో జనాలు సహకరించాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ టు యూ. అందరూ పార్టిసిపేట్ చేయాలి. అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. మీతో నేను మీ బోనాల శ్యామల.